ముఖ్యమంత్రి గారు ఈరోజు బహిరంగ సభలో మాట్లాడుతూ రేపు ఉదయం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులంతా కూడా పది గంటలకి టీవీలు కతుక్కొని కూర్చోండి అని చెప్తా ఉన్నారు బహుశా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్న దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్స్ రేపు రిలీజ్ చేస్తామని ప్రకటిస్తారేమని నేను ఆశిస్తూ ఉన్నాను అట్లాగే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి వాళ్ళందరికి కూడా గత మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ నిరుద్యోగ భృతి మూడు సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ దాన్ని అంతా కలిపి నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ రెండు చేయాలని దానికోసం మీరు చెప్పినటువంటి ప్రకటన కోసం ఇవాళ రేపు పొద్దున అతుక్కొని అని చెప్పినట్టు నిరుద్యోగ యువత యువకులంతా కూడా ఈ రెండింటూ చేస్తారని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా అనేక సంవత్సరాలుగా వాళ్ళ కోసం ఈ రాష్ట్రం తెచ్చుకున్నామని మాట్లాడుకుంటున్నట్టు మనం అందరం కూడా అవి చేస్తారని చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను